నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. హస్తలక్ష్మి కుంకుమార్చన సామూహిక కుంకుమ పూజకు వేలాది మంది మహిళామణులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఖమ్మం శ్రీరామనగర్లో లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవంలో భాగంగా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం, లక్ష్మీ గణపతి పూజ అత్యంత నియమనిష్టలతో జరిపించారు. కుంకుమ పూజకు సంబంధించిన సామాగ్రిని కమిటీ వారే ఉచితంగా అందజేశారు. అనంతరం కుంకుమ పూజలో పాల్గొన్న మహిళా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని రామలింగేశ్వరరావు సమన్వయం చేశారు. అధ్యక్షులు సంగిశెట్టి దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఎస్కే తులసీదాస్, ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాసరావు, వాక అప్పిరెడ్డి, ఆర్థిక కార్యదర్శి చంద్ర అన్నారావు, నల్లమల్లి సురేష్, జాయింట్ సెక్రటరీ కాముని రవీందర్, వాక సీతారెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నెల్లూరి కృష్ణ బెనర్జీ, బంగాల ఎల్లయ్య, స్టేజీ సెక్రటరీ మేడ సత్యనారాయణ, అజ్మీరా కోటేశ్వరరావు, ప్రచార కార్యదర్శులు గుర్రం శ్రీనివాసరావు, తుల్లూరి జగన్, భోజన సదుపాయ కార్యదర్శి రాయపాటి భద్రం, ఉద్దండు రమేష్, కుప్పాల లక్ష్మణరావు తదితరులు పర్యవేక్షించారు. లక్ష్మీ పూజ చేసేవారు పాపం ఉండకూడదు. తలలో ఒక సంతాన లక్ష్మి, గజలక్ష్మి, వీరలక్ష్మి, వరలక్ష్మి చేసుకొని ఉన్నారు. చేసుకొని వాళ్ళు ఇవాళ చేసుకోవచ్చును. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే చేస్తారో ఐదవ తనం కలిగి చివరి శ్వాస వరకు ఉండాలని ఈ లక్ష్మీదేవిని పూజ చేస్తున్నాం. ఎవరైతే ఈ లక్ష్మీదేవిని పూజ చేశారో ఈ పూజ చేసినటువంటి వారికి మరలా మళ్ళీ అష్టైశ్వర్యాలు ప్రతి క్షణం కూడా మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని, ఇలాంటి పూజలు మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాలని భగవంతుణ్ణి కోరుతూ, ఆ విఘ్నేశ్వరుడు మరణలేనటువంటి వాడు, ఆయన ఒక్కసారి మరణించాడు, శిరస్సు ఖండింపబడింది. ఆయన ఏం కోరాడంటే, నా ఎదుట ఎవరు అష్టలక్ష్మి పూజ చేస్తారో, ఎవరైతే ఏ అమ్మలైతే పూజ చేస్తారో వాళ్ళకి పునర్జన్మే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా అనుభవిస్తారు. పాపం ఒక ప్లేస్ కూర్చోడానికి ప్లేస్ లేదు, ఆపేసేయండి. హలో, ఓం బుద్ధేత్యస్వజాతవేదో ప్రజ్ఞన్నరదం మమాభసోగస్యామత్యమామహ జీవనం చ సూర్యాదేనా నవానాం గ్రహణం యేయే గ్రహాః చందానకూల్యతా పరసిద్ధిరస్తం దీపాదిష్టాన దేవతాభ్యో నమో నమః. పరిమళ పుష్పాని సమర్పయామి, అలంకరణో స్థపయామి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అని అనుకోండి, నమస్కారం చేసుకొని శ్రీమాత్రే నమః అని అనుకోండి. పసుపు కుంకాలు అందలేదు, పసుపు కుంకాలు పట్టుకోనండి. పసుపు కుంకాలు అందలేదు కొంతమందికి, ఆ చివరన వచ్చినటువంటి వారికి మా మీరు వెళ్ళి కూర్చోండి, అక్కడే ఉన్నాయి పసుపు కుంకుమలు. పసుపు కుంకాలు
జయ గణేష్ మహారాజ్ కి జై జై, లక్ష్మీ గణపతి స్వామి వారికి. ఇలాంటి పూజా కార్యక్రమాలు మీరు వరలక్ష్మీ వ్రతం నాడే చేసింటారు, ఒక వరలక్ష్మీ వ్రతమే చేసింటారు. ఇలా అష్టలక్ష్మణ పూజా కార్యక్రమం పాపమ్మక ప్లేస్ కూతురునికి ప్లేస్ లేదు ఆపేసేయండి. హలో, ఓం బుద్ధేత్యశ్వజాతవేదో బ్రహ్మన్నరదం మమావసోగస్య మత్యమామహ జీవనం చ సూర్యాదేనా నవానాం గ్రహణం ఏ ఏ గ్రహాః చందాన కూల్యత ఫలసిద్ధిరస్తం దీపాదిష్టాన దేవతాభ్యో నమో నమః. పరిమళ పుష్పాని సమర్పయామి, అలంకరణో స్థపయామి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అని అనుకోండి, నమస్కారం చేసుకుని శ్రీమాత్రే నమః అని అనుకోండి. కాబట్టి వారు విశేషంగా ఎంతో శ్రమించి భక్తులు ఇచ్చినటువంటి భూరి విరాళ సహాయ సహకారాల చే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున మీరు శ్రద్ధాభక్తులతో ఈ యొక్క స్వామివారికి ప్రీతి నుండి అమ్మవారి కార్యక్రమంలోకి మనం వెళతాం, కనుక స్వామివారిని ధ్యానిస్తూ ఉండండి. ఇట్లా